రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ చిత్రాంగిణి ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని, నా మొగుడు మీదే కన్నేయాలని చూస్తుంది. చెప్తా దీని సంగతి చెబితా. ఇప్పటికే అప్పు దీని గురించి నాకు కొన్ని ఫొటోస్ పంపించింది. ముందే పెళ్ళయి భర్తతో దూరంగా ఉంటూ నా మొగుడు మీద కన్నేసి ఇక్కడ తిష్ట వేసింది అని ఇక కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి కావ్య బాధపడుతూ ఉంటే రాజ్ భుజం మీద చేయి వేస్తాడు. ఇక వెంటనే, ఏంటి మీ అనుకున్నట్టే అంతా జరుగుతుంది కదా, నన్ను బాధ పెట్టడమే మీకు పని కదా అని అంటుంది. నేనేం చేశాను, నేనే నీకు బాధ పెట్టాను, నువ్వే కోరి కోరి అమ్మాయిని తెచ్చావు. దాన్ని చూస్తుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని అంటాడు. చెప్పండి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రెసిడ్ అయిపోవాలనిపిస్తుంది కదా అని అంటే, ఛి ఊరుకో. దాన్ని చూస్తుంటేనే నాకు ఒంటి మీద తేళ్ళు జర్లు పాకుతున్నంత కోపంగా ఉంది. ఏం ఆశించి ఇక్కడికి వచ్చింది, అలాంటి మనిషి మీద ప్రేమ ఎలా కలుగుతుంది అని అనగానే, తను ఏ ఉద్దేశంతో వచ్చినా తను కాస్తో కూస్తో అందంగానే ఉంది కదా, అందుకని ప్రసీడ్ అయిపోతారేమో అని అంటుంది. చి నోర్మయ్యి చాలు, ఏం మాట్లాడుతున్నావు, అందమా? ఏమందం, నాకైతే ఏం కనిపించడం లేదు. నిజానికి నువ్వైతే నాకు చాలా అందంగా చాలాసార్లు కనిపించావనుకో అని నోరు జారుతాడు. కావ్య మాత్రం ఆ మాటలేమీ పట్టించుకోకుండా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు ఇలా అంటాడు, చూడు కళావతి, తను ఏదో నాటకం మీద ఇక్కడికి వచ్చింది, తన నాటకానికి మనం చెక్ పెట్టాలంటే మనం కూడా నటించాలి అని అంటాడు. నటన? ఏమి నటన అని అంటుంది. ఏం లేదు, నీకు నాకు మధ్య ఏదో జరిగినట్టు, నువ్వు నెల తప్పినట్టు వాళ్ళందరి ముందు నటించాలి, నేను కూడా జీవించేస్తాను, అప్పుడు మన ఇద్దరి మధ్య తను ఉండకుండా పారిపోతుంది. ఒకవేళ తను పారిపోకపోయినా అమ్మైతే నాకు పెళ్లి చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతానికి మానుకుంటుంది, ఏమంటావో అని అనగానే, మీరు సూపర్ అండి, ఇంత తెలివి పెట్టుకొని ఇంతకాలం ఎక్కడున్నారు అని అంటుంది. ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉంటాను అని అంటాడు. ఇక ఇద్దరు ప్రేమగా మెట్లు దిక్కుంటూ ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని ఫ్రెండ్స్ లాగా నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటూ దిగుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరిని చూసి రుద్రాణి షాక్ అయిపోతుంది. వీళ్ళంటే చిలక గోరింకల్లాగా ఇలా వస్తున్నారు, ఇంట్లో ఎంతమంది మేము ఉన్నామో అన్న సిగ్గు లేకుండా రాజేంటి కావ్యతో ఇంత పబ్లిక్గా సరసలాడుకుంటూ వస్తున్నాడు. కొంపదీసి వీళ్ళేమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దానిలక్ష్మి, ఏంటక్క ఇది, రాజేంటి అందరి ముందు ఇలా చేస్తున్నాడు, ఎప్పుడూ ఒద్దిగ్గా తన పనేదో తను చూసుకుంటూ ఉండేవాడు, అలాంటిది కావ్య మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడేంటి అని అంటుంది. వాళ్ళ గురించి మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి అని అనగానే, ఇక మాయ, మీ అందరికీ ఎవరికి ఏది ఇష్టమో అందరికీ వడ్డించాను, చక్కగా తినండి, ఏదైనా తప్పు చేస్తున్నా సరిగ్గా ఏది లేకపోయినా నన్ను క్షమించండి, కొత్త కదా, ముందు ముందు మీ అందరికీ నచ్చే విధంగా నేను అన్ని వంటలు చేస్తాను అని అనడంతో, అద్భుతం అమోఘం, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశావు అని రుద్రాణి పొగుడుతూ ఉంటుంది. ఇంతలోపు రాజును చూసి, రండి రండి మీకోసం నేను పెసరట్టు ఉప్మా చేశాను, కూర్చోండి వడ్డిస్తాను అని అనడంతో అపర్ణ అలా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య ఏమి మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. నేనేమో ఇడ్లీ చేశాను, ఆయనకి ఇడ్లీ అంటేనే గిట్టదు, ఎంత ఇష్టమని రోజు పెసరట్టు ఉప్మాని ఏం చేస్తామో, హెల్త్కు మంచిది కాదు అని ఈరోజు అల్లం చట్నీ ఇడ్లీ చేశాను, ఆయన ఖచ్చితంగా పెసరట్టు ఉప్మానే తింటారు. ఇందాక అపర్ణ అత్తయ్య కూడా తన చేతి కాఫీయే తాగింది, ఇప్పుడేమో ఈయన ఈ మాయ చేతి పెసరట్టే తింటాడేమో, చెప్తాను అలా తినని రూమ్లోకి వచ్చాక గరిటతో నెత్తి మీద ఒక్కటేస్తాను అని అనుకుంటూ కొరకొరమంటూ చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత రాజ్, కావ్య ఇడ్లీ వడ్డించు అని అంటాడు. అదేంటి రాజ్, నీకు పెసరట్టు ఉప్మా అంటే ఇష్టమని మాయ చెప్పింది, మాయ చెప్పడం కాదు నీకు అదే ఇష్టం కదా, ఇప్పుడేంటి నీకోసం అంత కష్టపడి చేస్తే పెసరట్టు ఉప్మా మానేసి ఇడ్లీ అంటావేంటి, అసలు నీకు ఇడ్లీ అంటేనే ఇష్టం ఉండదు కదరాజ్ అని ధాన్యలక్ష్మి అంటుంది.
అది పిన్ని, పెసరట్ ఉప్మా ఒకప్పుడు నాకు ఇష్టం, ఇప్పుడు నాకు ఇష్టం లేదు. హెల్త్ పాడైపోతుంది, పైగా కడుపు అంతా ఉబ్బరంగా అయిపోతుంది. ఇడ్లీ అనుకో, తేలిగ్గా డైజెస్ట్ అయిపోతుంది. అందుకనే ఇడ్లీలోకి నేను మారిపోయాను అని అనగానే అందరూ షాక్ అవుతారు. మాయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అపర్ణ, ఏంటి వీడు, నా కొడుకు ఏంటి ఇలా ఉన్నాడు? మాయ అంటే తనతో ఇష్టం ఉండే కొడుకును కన్నాడు, ఇప్పుడేమో కావ్య మీద ఇష్టం చూపిస్తున్నాడు. ఏంటి వీడు, వీడేంటి ఇలా తయారయ్యాడు? నా పెంపకం అయితే ఇది కాదు, ఎక్కడో ఏదో తేడా అనిపిస్తోంది అని ఆశ్చర్యపడుతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పు కావ్యతో ఇలా అంటుంది, అక్క ఇంకా ఎందుకు అక్క, ఆ మాయలేడిని ఇంకా ఎందుకు నువ్వు, తన బాధను ఎందుకు నువ్వు పడాలి? ఇప్పటికే నీకు ఉన్న బాధలు సమస్యలు చాలా అన్నట్టు కొత్తగా ఆ మాయ బాధ కూడా నువ్వు తల కిందకి ఎక్కించుకున్నావు. చెప్పు, ఇప్పుడే ఇంటికి వచ్చేసి దానికి ఆ చెంప ఈ చెంప వాయించి ఇంట్లో నుంచి గెంటేస్తాను, దాని ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఏరి పారేస్తాను, దాంతో నిజం కక్కించి దాన్ని బయట గెంటేస్తాను. చెప్పక్క, చెప్పు, నన్ను ఇక ఆపద్దు, నేను వస్తాను అని అంటే, వద్దప్పు వద్దు, అలా నేను చేయలేక కాదు, నేను కూడా చేయగలను. అలా చేస్తే తర్వాత ఆ మామయ్య గారి విషయం అంతా బయటపడిపోతుంది. ఆ విషయం బయటపడకూడదనే కదా నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను అని జరిగిందంతా చెప్పడంతో ఇక అప్పు కూడా మౌనంగా ఉండిపోతుంది. ఇక రాత్రి వేళ అవుతుంది. రాత్రి అవ్వగానే మాయ మల్లెపూలు తెప్పించుకొని పెట్టుకుంటుంది. తర్వాత మాయ కావ్యని ఆపుతుంది. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ రూమ్లో నేనుండాలి, రాజు నేను ఒకే రూమ్లో ఉండాలి. నువ్వు వెళ్ళి రుద్రాణి ఆంటీ గదిలో అయినా పడుకో, లేదంటే గెస్ట్ రూమ్లో అయినా పడుకో అని కావ్యని ఆపడంతో కావ్య చెయ్యెత్తుతుంది కొట్టడానికి. మళ్ళీ అంతలోనే అపర్ణను చూసి ఆగిపోతుంది. ఇంకా ఇదే సరైన సమయం అని చెప్పి రుద్రాణి, కావ్య ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు రోజు ఒకే గదిలో పడుకున్నా ఏం ఉపయోగం ఉంది చెప్పు. నిన్ను ఒక భార్యగా చూస్తున్నాడా? చూడలేదు. నిన్ను ఒక భార్యగా చూసి తన మనసులో నీకు స్థానం ఇస్తే ఈ మాయ ఈరోజు పుట్టుకొచ్చేదే కాదు, మాయ కడుపులో బిడ్డ కూడా పుట్టుకొచ్చేవాడే కాదు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు ఉండాల్సింది గెస్ట్ రూమ్లోనే, కా ఈ మాయ ఉండాల్సింది రాజ్ బెడ్రూమ్లోనే. ఏమంటున్నావు వదిన, నేను అనేది కరెక్టేనా? చెప్పు వదిన, నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా అని అనగానే ఇక మాయ, చెప్పండి అత్తయ్యా, ఆంటీ ఏమైనా తప్పుగా మాట్లాడారా? మేమిద్దరం ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద కలిసి ఉండడం వల్లే కదా మాకు బాబు పుట్టాడు. ఇప్పుడేమో నన్ను ఆయన్ను వేరు చేసి నన్ను వేరే రూమ్లో పడుకోమనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆంటీ. ఆ గదిలో కావ్య పడుకుంటే నాకెంత బాధగా ఉంటుంది, తను అక్కడ పడుకోవడానికి వీల్లేదు, నేనే పడుకోవడం న్యాయం. చెప్పండి అత్తయ్య, చెప్పండి అని అనగానే అపర్ణ ఏం చెబుతుందో కావ్యకి ముందే అర్థమవుతుంది. ఆయన ఆవిడ నన్ను ఖచ్చితంగా పడుకోవద్దనే చెబుతుంది, ఈ మాయనే ఆయన గదిలోకి వెళ్ళమని అంటుంది. ఈ మహాతల్లి ఆయన్ని ఏం ఇబ్బంది పెడుతుందో ఏమో, దేవుడా అంటూ బాధపడుతూ ఉండగా ఇంతలోపు అపర్ణ ఇలా అంటుంది, మాయ ఆ గదిలో నువ్వు పడుకోవద్దు, ఇంతకుముందు మీ మధ్య ఏం జరిగిందో మాకు తెలీదు, ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టావు, ఇప్పటి వరకు నువ్వు ఎవరో మాకు తెలీదు, ఒక అపరిచితురాలువే, ఒక అతిథివి మాత్రమే. ఇంతకుముందు జరిగింది మాకు అనవసరం, ముందు ముందు జరగబోయేదే మాకు ముఖ్యం. ఓ మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేసే వరకు నువ్వు ఆ గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వు రుద్రాణి గదిలోనే పడుకో. అలాగే లేదు, ఇష్టం లేకపోతే నువ్వు అతిథి గదిలో అయినా పడుకో, అంతేకాని రాజ్ గదిలో పడుకోవడానికి వీల్లేదు. ఇక కావ్య నీ ఇష్టం, నువ్వు ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకోవచ్చు, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండొచ్చు, అది నీ ఇష్టం. నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని నేనైతే నిన్ను ఆదేశించను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇక సంతోషంతో కావ్య రాజ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మాయ కోపంతో రగిలిపోతుంది. ఛ, ఈవిడేంటి ఇలా చేసింది? ఓ పక్కన ఆయనకి నాకు పెళ్లి చేస్తానంటూనే నన్ను దూరం పెడుతుంది, నన్ను ఓ అతిథిలాగా చూస్తుంది. ఈవిడ ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు. కొంపదీసి, నేను ఆ బిడ్డను కన్న తల్లిని కాదు అని తెలిసిందా?
నేను నటిస్తున్నాను అని తెలిసి ఆవిడ కూడా నటిస్తుందా? ఏమీ అర్థం కావడం లేదే. బిడ్డను కన్నాను అని తెలిసి కూడా ఆయన్నే నన్ను ఎందుకు వేరు చేస్తుంది? ఇంకా ఒకే రూమ్లో ఎందుకు పడుకోనివ్వడం లేదు అని అనుకుంటూ ఉండగా ఇక రుద్రాన్ని ఇలా అంటుంది, ఏ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? మా వదిన ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడుతుంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే అసలు నువ్వు మాయవే కాదు, ఆ బిడ్డకు తల్లివే కాదు, అసలు రాజు నీ మొహం కూడా చూడలేదు అన్న నిజం ఊరికనే పసిగట్టేసి నన్ను నిన్ను ఇద్దరిని మెడపెట్టి బయట గెంటేస్తుంది. వెళ్ళి అక్కడ గెస్ట్ రూమ్ ఉంది, ఆ రూమ్లో పడుకో అని చెప్పడంతో ఛా అంటూ గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది మాయ. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రాజ్ కావ్య ఇద్దరూ కలిసి నాటకం ఆడుతారా? రాజ్ వల్ల కావ్య నెల తప్పినట్టు, ఇంకా అలాగే అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి, నేను మీ అబ్బాయి వల్ల తల్లి కాబోతున్నాను అని ఇక ఆశీర్వాదం అడుగుతుందా? మరి అపర్ణ ఏం చేస్తుంది? ఎవరికి న్యాయం చేస్తుంది? కావ్యకు ఆశీర్వాదం ఇస్తుందా? మరి ఇవ్వకుండా ఆగిపోతుందా? ఏం జరగబోతుంది? రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది?